చాలా డిసడ్వాంటేజ్. చంద్రబాబు గనక జన్మభూమి కమిటీలు ఎట్లా పెట్టారు అది అక్కడ. ఈ రెండు డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రస్తుతానికి కేసీఆర్ ని ఢీకొట్టే నాయకుడు బీజేపీలో ఇంకా ఫోకస్ కాల బండి సంజయ్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ స్థాయికి వెళ్తాడా లేదా అనేటువంటిది ఇక నెక్స్ట్ తేలా. అంటే బండి సంజయ్ అంటే ఒక వాగ్దాటం ఉన్న నాయకుడిగా అయితే అయితే కేసీఆర్ కి జోడీగా అంటే కేసీఆర్ కి ప్రత్యర్థిగా అతన్ని గుర్తిస్తారా లేదా పబ్లిక్ అనేది తేలాలి. అంటే భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న డెసిషన్స్ అంటే చాలా చోట్ల మొన్నటి కూడా మహారాష్ట్ర ఇష్యూ తీసుకున్నా ఖచ్చితంగా శివసేనతో కలిసిపోతారులే ఏముందని, కానీ చూస్తే మొత్తం సీన్ రివర్స్ అయింది, ఒక కొత్త స్కెచ్ తెర మీదకి వచ్చింది. ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటుందా భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్ర దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫోకస్ ఇదే ఫోకస్ ఆంధ్ర మీద కూడా పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పుడు అన్నామలై తమిళనాడులో కానీ ఇక్కడ ఏమి కానీ ఈ ఒరిస్సాలో పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇట్లా ఒక్కొక్క సిస్టమ్ తీసుకెళ్తున్నారు. అయితే అది ఇవాళ ప్లానింగ్ అన్ని దీర్ఘకాలికంగానే ఉంటాయి. అదే అవును, ఆ దీర్ఘకాలికంగా అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతుంది, ఎప్పుడో ఒక భూమి వస్తుంది ఒకసారి. ప్రస్తుతం తెలంగాణలో భూమి కనబడుతుంది వంతలు కొట్టగలిగినంత భూమా లేకపోతే ఎదుగుదలకు సంబంధించిన భూమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ ఉంది, ఇంతకుముందు ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ లో ఉండే, ఫోర్త్ కు రావడం గొప్ప అనుకున్న స్టేజ్, ఇప్పుడు ఏకంగా సెకండ్ ప్లేస్ కు వచ్చింది.